ఏంటి గురు? ఆ చెప్పు. ఏంటి గీకుతున్నావు ఏంటి? ఏం బీగట్లేదులే. నీ పేరు? యాదగిరి. ఓహ్, నువ్వెవరో వాళ్ళందరికి పరిచయం చేసుకోవాలి కదా. నువ్వు చేస్తావు కదా నీ గురించి. నా గురించి అందరికి తెలుసాయా? అంటే ఏంటి ఇక్కడ కూడా అందరి దగ్గర తీసుకున్నావా? ఏంటి ఇంకేంటి హక్కులు? అప్పులు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియో ప్రత్యేకత మిగతా వీడియోల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మనది ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ అంటే అన్ని రకాలు, ఇది ప్రత్యేకించి ట్రావెల్ అని కానీ ప్రత్యేకించి ఫుడ్ అని క్యాటరింగ్ ఇట్లా కాకుండా ఎక్కడ ఏది కొత్తదనం ఉందో న్యూ వెరైటీ అలాంటిది ఒకటి మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా. అందులో ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఒక అనుభవజ్ఞుడైన, అంటే అనుభవజ్ఞుడు అంటే ఏ రంగంలో అని చెప్పాలంటే అన్ని రంగాల్లో అన్నమాట, ఆయన ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ఒక సంస్థలో పనిచేస్తూ సుదీర్ఘ అనుభవం గడించిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఆయన ఏ విధంగా పైకి వచ్చారంటే, అంటే అన్ని అతనికున్న అభిలాష కానీ అనుభవం కానీ అవన్నీ కూడా మీకు మిగతా వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ 25 సంవత్సరాల అనుభవం ఆయన ఇంకా పబ్లిక్ సెక్టర్స్లో కానీ మల్టీనేషనల్ కంపెనీస్లో కానీ వర్క్ చేశారు, ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేశారు. అదే కాకుండా ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన కళాకారుడు అనమాట, ఒక మిమిక్రీ ఆర్టిస్టు. అదేవిధంగా రెండవది వెంట్రిక్లోజం అనేది వినుంటారనమాట, ఒక డాల్ తోటి తను చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ ఒకప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే యాక్టివిటీస్ అనమాట. సో దాంట్లో ఆయనకి చాలా సుదీర్ఘమైన అనుభవం ఉండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ వరకు కూడా వెళ్ళారు. అదేవిధంగా ఇతర కంట్రీస్లో కెనడా కానీ యుఎస్ కానీ నేపాల్ థాయిలాండ్ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ మీద వాళ్ళని ఇన్వైట్ జరగడం జరిగింది. అలాగే అక్కడ కూడా ప్రదర్శనలు చాలా ఇచ్చారు. ఇదే కాకుండా ఆయనకి మెయిన్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్లో ట్రైనర్గా జాయిన్ అయ్యారనమాట. ట్రైనర్గా జాయిన్ అయినప్పుడు బ్యాంకింగ్, తపాలా, అలాగే పోలీస్ అకాడమీ ఇలాంటి రంగ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చున్నారనమాట. దాంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడించి ఈ పెద్ద పెద్ద ఇప్పుడు సీఎన్ఆర్ఎన్ రెడ్డి గారు కానీ అక్కినాయ నాగేశ్వరరావు కానీ ఇంకా ఐపీఎస్లు వాళ్ళందరి చేత కూడా అభినందనలు అందుకుని ఒక ఆయన ఏదైతే గోల్ రీచ్ అయ్యారో రీచ్ అవ్వాలనుకున్నారో అది రీచ్ అయ్యి ఆయన తృప్తిపడి సో మళ్ళా ఈ కళారంగంలో కూడా ఆయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా మీకు ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. ఆయన అనుభవాలు మిగతా వేరే వీడియోస్లో నేను చూపించడం జరుగుతుంది. ఆయన ప్రసారాల ద్వారా ఆయన ఇచ్చిన ఉపన్యాసాల ద్వారా మనకి చాలామంది ట్రైనింగ్ ఇచ్చారంటే చాలా అనుభవంతో ఉన్న వ్యక్తిగా నేను ఆయన నాకు మిత్రుడు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన కూడా నన్ను మిత్రుడిగానే ఇద్దరం ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసాం కాబట్టి సో ఆయన మిత్రుడిగా భావించుకుంటున్నాను. అలాగే నేను కూడా ఆయన మిత్రుడిగానే భావించుకుని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇందులో మీకంటే ఈ వీడియోలో ప్రత్యేకించి చూపించవలసింది ఏంటంటే ఈ వెంట్రిక్యులరిజం అన్నది అదొక కళ అనమాట. సో ఆయన దీంట్లో చాలా కృషి చేశారు. ఆయన ఇన్స్టిట్యూషన్లో కూడా ఇన్ఛార్జ్గా అది వెళ్ళటం జరిగింది. అలాంటప్పుడు ఆయన ప్రోగ్రామ్ మనకి ఎలా ఉంటుంది అన్నది ఈరోజు నేటి తరానికి తెలియదు అనమాట. ఇప్పుడు పాత రోజుల్లో చాలా ఫేమస్ ఉండేది సార్, ఇప్పటి తరానికి నేను తెలియపరచడానికి మళ్ళా నేను ఈ కళని శ్రీ జీవిఎన్ రాజుగారి ద్వారా, జీవిఎన్ రాజుగారు అంటే నీకు ఏంటన్నది ముందు ఈ పప్పెట్ ఆర్ డాల్ ఆర్ టాయ్ ఏదని అనుకోండి, ఈ వెంట్రిలాక్సిజన్ ద్వారా ఆయన ప్రోగ్రామ్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదే కాకుండా మిగతాది ఆయన అనుభవాలు ఏంటన్నది, ఏ విధంగా ఒక గవర్నమెంట్ జాబ్ వదిలిన తర్వాత ఈ స్థాయికి వచ్చారంటే ఆయన చేసిన కృషి ఏంటి, అది మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటున్నాం. అందుకే నేను ఈ వీడియోలు చూడమని చెప్తున్నాను. ఆయనకి ఆయన సుదీర్ఘమైన అనుభవం అంతా కూడా ఆయన వీడియో ద్వారా మనకి మిగతా ఇంకా 2 వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలో మీరు అందరూ మాత్రం చివరి వరకు తప్పకుండా చూస్తే మనం ఇండిపెండెంట్గా మన లైఫ్ ఎలా లీడ్ చేయాలన్నది ఒక అనుభవం వస్తుంది అనమాట. సో అదొక ఇన్స్పిరేషన్, ఆ ఇన్స్పిరేషన్ గురించి ఆ వీడియోలు చేయడం జరిగింది. సో జీవన్ రేజ్ గారు అనగానే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సో ఈ ఛానల్కి మాకు వచ్చే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆయనకి ప్రస్తుతం ఛానల్ సైడ్ నుంచి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ మిగతా కార్యక్రమాన్ని మీరు మా వీడియో ద్వారా ఆయన ప్రోగ్రామ్ మీరు తిలకించని చెప్తున్నాను. తిలకించి ఈ విధంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి గురు? చెప్పు. ఏంటి గీకుతున్నావు ఏంటి? ఏం బీగట్లేదులే. ఏరి ఎవరు? సింహం గారు. సింహం గారు ఎవరు? అదేనయ్యా, సింహంలాగుంటారు కదా ఆయన.
నరసింహం గారా, కూర్చో. కూర్చున్నానులే. మరి ఉన్నారు కదా, అంత టాలెంట్ ఉన్నప్పుడు సినిమాలో ట్రై చేసి కదా నువ్వు. ఏం అడుగుతున్నానండి, ఈయన అడ్డు వస్తున్నాడు. మీ అడ్డు వస్తే తొలగించగలలో చేయండి, నీకు టాలెంట్ ఉంది కదా. నీలాంటి వాళ్ళు సహకరిస్తే ఇక్కడ తోసేద్దాం. మరి నీ సైజు హీరోయిన్ కావాలి కదయ్యా. అదేనండి చూస్తున్నాను సింహం గారు. సరే ముందు నువ్వెవరో చెప్పాలి కదా. నువ్వెవరో వాళ్ళందరికీ పరిచయం చేసుకోవాలి కదా. నువ్వు చేస్తావు కదా. నేను చేస్తాను కానీ. సరే నువ్వేమిటో చెప్పు. నీ గురించి? నా గురించి అందరికి తెలుసాయా? అంటే ఏంటి, ఇక్కడ కూడా అందరి దగ్గర తీసుకున్నావా? ఏంటి ఇంకేంటి అప్పులు? అప్పులా? అప్పులు తీసుకుంటే అందరికి తెలుస్తావా సార్? ఏమండి అంతేనా? మరేం నువ్వే చెప్తున్నావు, మాకు తెలియదు అది. అంటే అందరికీ తెలుసు అండి, నేనంటే ఎంఎల్ఏ కాదుగా. కాకపోయినా ఏముంది, ఆ కళాకారుడికి ఎవరికైనా పరిచయం ఉంటుంది, అప్పులు ఏమి తీసుకోవాలయ్యా. అంతే అండి. ఏంటో గురు. సరే మాట్లాడు. నీ పేరు? యాదగిరి. ఓహ్ సార్, ఇక మీరు అడగండి సార్, మీ ఇష్టం. మరి అడుక్కోండి సార్. అడగండి. అలాగే గురు. మరి ఆయన పేరు తెలుసు కదా, సింహం గారు. సింహం గారు కాదు, నరసింహం గారు. మరి వరకు ఒక గవర్నర్ ఉండేవారు కదా, ఈఎల్ నరసింహం. వీరు వారు ఫ్రెండే. అయితే ఇప్పుడు పేరు చెప్పావు కానీ మరి ఊరు ఏ ఊరు? నాదండి గోవన్గిరి. గోవన్గిరి. నేను యాదగిరి అంటే మరి ఊరు కూడా యాదగిరి అనుకున్నాను. సరే యాదగిరి నాకేరు, ఉండేది గోవన్గిరి, చేసేది దాదాగిరి అనుకున్నాను. అంటే వేరే పనులు ఏం చేయవా దాదాగిరిరా? అసలు నిజంగా అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన ఉండే కాదు. నువ్వు కూడా ఇక్కడ ఉండాల్సిన ఉండే కాదు. నేను ఎక్కడ ఉండాలి మరి? నువ్వు ఎక్కడ ఉండాలంటే జూలో ఉండాలి. జూలో ఉండాలా? నేను నువ్వు కూడా ఇక్కడ ఉండాల్సిన ఉండే కాదులే. ఎక్కడ ఉండాల్సిన ఉండేది? నాకు తెలుసు. నువ్వు ఎక్కడ ఉండాలి? నేను ఎక్కడ ఉండాలంటే అసెంబ్లీలో ఉండాలి, లేదా లోక్సభలో ఉండాలి సార్. ఇదేం సార్ ఇట్లా మరి 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 అక్కడ ఉండవలతోడు ఇక్కడ ఎందుకు ఉన్నావు ఇప్పుడు? మరి చేసేది అందుకోసమే, దాదాగిరి చెంచగిరి ఇవన్నీ చేసేది అందుకోసమే సార్. మరి స్టేషన్లో ఎప్పుడు లేవా? అవి ఎందుకు, అది మామూలే కదా. ఏం చేస్తుంది రైల్వే స్టేషన్? అదే మీరు చెప్పేట్లాగా నీకు ఏదైతే ఏ అలవాటు ఉంటే అదే. కాదు దాదాగిరి అంటున్నావు, రైల్వే స్టేషన్ కాదు ఉండవలసింది. అర్థమైంది కదా అన్నావు. సరే అడగండి సార్. సరే ఇప్పుడు మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్ చూసావు, రైల్వే స్టేషన్ చూసావు, ఇంకా వేరే స్టేషన్లు ఏమైనా చూసావా? సార్ అవన్నీ ఇట్లా అడగద్దు. మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే ఇట్లాంటివి అడుగుతారా? మరి అది కాదు అన్న, నువ్వే చెప్తున్నావు పేరేమో, యాదగిరి చెప్తున్నావు, దాదాగిరి చెప్పావు. దందగిరి యాదగిరి అంటే దాదాగిరి ఆంగులే, ఇక దంద కూడా చేస్తాం కాబట్టి దందా. ఇంకేం చేస్తావు నాయన? ఇంతేనా ప్రజాసేవ కార్యక్రమాలు ఏమి లేవా? ఇదే కదా మరి ప్రజాసేవనే కదా. దీంతో పాటు నలుగురికి మంచి చేస్తే అది ఒక పేరు ఉంటుంది. చేస్తాం సార్, ఊకే మంచి చేస్తే ఏమంటారు, ఊకే ఇచ్చాడు అంటారు. అట్లా కాదు, ఎందుకంటే నువ్వు సంపాదించిన దాంట్లో ఒక రూపాయి ప్రజలు ఖర్చు పెట్టావు అనుకో, రేపు భవిష్యత్తులో నువ్వు ఎమ్మెల్యే అవడానికి అవకాశం ఉంటుంది కదా. ఏం సార్ రోజు ఒక రూపాయి వేస్తేనే ఉన్నావు అనుకో, ఇంకో 6 రూపాయలు కాదు, ప్రజాసేవ అంటే కొంచెం చేయాలి. ఈయన చేస్తాడు చూడు అక్కడక్కడ. ఏంటిది లైన్స్ క్లబ్, జేసీస్, రోటరీ? అవును నేను చేస్తాను అనుకో, మరి చేస్తే మరి నేను చేసినట్టే కదా. మరి అలాగే గురుగారి ద్వారా నేను చేస్తాను చేసినట్టే. అది తప్పది, గురుగారు ఏం చేస్తున్నారో నీ వద్ద నువ్వు కూడా చేయాలన్నమాట యాదగిరి. అట్లనా సార్? ఓకే ఇంకేం చేయమంటారు చెప్పండి. సరే ఇప్పుడైతే మరి మా ఏడ్చిపెట్టు. ఓకే ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ కూడా మా ప్రజలు వింటున్నారు, వ్యూయర్స్ వింటున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే, అందరూ హ్యాపీగా ఉండాలి, సమాజమే హ్యాపీగా ఉండాలంటే నీ సలహా ఏంటి చెప్పు కొంచెం. సార్ ఏం చెక్కిన సార్, అందరు హ్యాపీగా ఉండాలంటే ఇక ఏముంటుందన్న? ఏముంటుంది చెప్పు. అందరికీ అవి ఇవ్వాలి. అవేంటే? అదే ఎలక్షన్లు వస్తే ఇస్తారు చూడు. ఏ ఓట్లు ఇవ్వాలంటవా? ఓటు అందరికి తెలుసు. ఏహే ఓట్లు కాదు. ఏంటి నోట్లు? నోట్లు ఓట్లు ఉంటారు. ఓటుకు నోటు కేసులు మనవాడిని బుక్ చేయించండి. నీ బుక్ అయింది నీకు తెలియదా నీకు ఇంకా? సరే సరే అదంతా కాదు కానీ ఇప్పుడు అయ్యా చెప్పు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. దొర సరే, ఆ పాలసీ మంచిదే కానీ అయితే మనం ప్రజలు హ్యాపీగా ఉండడానికి అది ఒకటే కాదు, ఇంకా చాలా మార్గాలు ఉంటాయి. ఏంటి సార్? సో బీ గుడ్, డూ గుడ్, కొన్ని అలా మంచి కూడా చెప్తే మారుతారు, సమాజంలో క్రైమ్ పెరగదన్నమాట, సంతోషం, ప్రతి ఇంట్లో కూడా హ్యాపీగా ఉంటారు. సార్ ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు ఏం చెక్కినాం మేము అందరినీ? అందరు కూడా మీరు ఓటు వేయండి అన్నాం. ఈ గాడిద కడుపులు వేస్తున్నారు సార్, అన్నీ తిని కడుకుంటున్నారు. ఎక్కడ చూసినా 100% అసలు ఎన్నికల్లో ఎక్కడ ఎలక్షన్లో ఏమంటారంటే
కూల్ కర్సెంట్ చాలా లో ఉంది సార్. సార్ నేనేమంటా అంటే అందరికీ కావాల్సింది రోటీ కపడ ఆర్ మకాన్, ఆ మూడు ఇస్తే బ్రదర్ హ్యాపీగా ఉంటారు కదా. అదే మీ నాయకులు అది ఎందుకు చెప్పరు మీరు? అన్నీ గ్రహిస్తున్నాం కదా సార్, ఇంకేంది కడుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఈ నా కొడుకులు ఏం చేస్తలేరు. అరే రే 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 అట్లా తిడతావు నువ్వే కదా చేసిన పని, ఏం నేను చేసింది, వాళ్ళందరూ ఎట్లా నేర్కినరు అంతే. అంటే ఏంటిది ఆ కథకం ఈ కథకం ఓ కథకం ఓ ఇళ్ళ మొత్తం అవే. అంటే ఇప్పుడు కొట్టిండు అనుకో ఇంట్లో కథకం కింద కేసులు, సచ్చిండు అనుకో పైసలు, లేస్తలేడు అనుకో పైసలు, ముసరోడు అయిందనుకో పైసలు, ఇంకా కెళ్ళయింది అనుకో పైసలు, తిని ఊకే అటు ఇటు తిరుగుతున్నాడు అనుకో పైసలు. ఏంటిది అన్ని ఆడికెళ్ళి వస్తున్నాయి కాయ్, ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళ ఇష్టం. ఏమన్నాయ్యా సో భాయ్? అరే ట్యాక్సులు కడుతున్నారు కదా భాయ్. అయితే ట్యాక్సులు తీసుకెళ్ళి కడతారా అయ్యా? నువ్వు చేసేది దారాగిరి దందాగిరి ఇవన్నీ ఇట్లాంటివి చేస్తున్నావు. అవును నేను చేస్తున్నా, మనం చేయమంటున్నారు, అందుకోసం అసెంబ్లీకో లోకసభ పోతా. అప్పుడు అన్నిటికీ రిటైర్మెంట్లు ఉన్నాయి కదా, మరి దీనికి ఏమైనా రిటైర్మెంట్ అస్సలు లేదు, లేనే లేదు సారు. చేసుకో, రెస్ట్ తీసుకో, చేసింది చాలు ఇంతవరకు, చాలా అయినాయి కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటే నీ కూడా ఆరోగ్యం మంచి కొడుతుంది. అర్థమైందా? ఏం అర్థమైతలేదు గురు. రెస్ట్ తీసుకో నాయన, ఏమంటారంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్, దాన్ని రిటైర్మెంట్ నువ్వు తీసుకున్నావు అని ఎందరు తింటారా? మీరు కూడా తీసుకున్నారు లే రిటైర్మెంట్. ఏ అంత కనలేదు కదా రిటైర్మెంట్ ఏంది సార్, ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. ఏంటిది మర్డర్లు అట్లా లేదు, అప్పటిసెందుకు కష్టపడుతున్నావు సార్, ఇప్పుడైనా రెస్ట్ తీసుకురా. ఏ నాకెందుకు సార్ రెస్ట్, పోయినప్పుడే రెస్ట్ బెస్ట్ అంటవా? అంతే కదా, పోతే చాలు. సరే మరి సార్ అయితే అసెంబ్లీలో పోతున్నట్టు అడుగు పెడతానంట కదా. ఏం చేయాలి ఇక్కడ ఆల్రెడీ పెట్టినా, మీరు చేస్తున్నారు ఇంటర్వ్యూ, ఏం చేస్తారో నాకు భయం వేస్తుంది. ఈయన తీస్తున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన తక్కువ చక్కగా చూస్తున్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇంకెందుకులే, సరే కానీ చాలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు. మా యూట్యూబర్ అందరు చూసే వాళ్ళందరినీ హ్యాపీగా ఒకసారి నీ సైడ్ నుంచి చూడమని చెప్పి ఒకసారి వాళ్ళందరినీ ఆశీర్వదించు. ఎన్ఎల్ఎన్ ఇయర్స్ అందరికీ హ్యాకీ ఉగాది, హ్యాకీ హోలీ, హ్యాకీ శ్రీరంగనవమి, హ్యాకీ 2023. మీరందరూ బాగా ఉండి మంచిగా తిని హాయిగా ఉండాలి. సో ఇవన్నీ బాగా చెప్పావు కానీ మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా? సబ్స్క్రైబ్ అందరు చూసిన వాళ్ళందరూ కూడా నా ఎన్ఎల్ఎన్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. నాకు కాదు మా ఛానల్కి. నీ ఛానలా? ఆయనది నరసింహం గారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. ఎందుకు వయసులు ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ మొదలుకు వచ్చినావు. మరి నీ దగ్గర ఉన్నాయి సార్ వయసులు మస్తు నిదానా? నాకేమండి సార్ చూడండి, ఏదో ఒకటి ఒక విల్లా ఇచ్చేయండి చాలు. ఇలా ఒక్క విల్లా? సార్ నేను విల్లా ఇచ్చేంత స్థాయికి ఎదిగితే మొట్టమొదటి విల్లా నీ పేరే రాస్తామాట. అట్లానా? ఓకే థ్యాంక్ యూ సార్, చూసుకుందాం తర్వాత. థ్యాంక్ యూ. నమస్తే మరి. నమస్తే సార్. నమస్తే. బాయ్. నమస్తే. ఎట్లా పెడతావు? ఎట్లా? ఏ నమస్కారం. బాయ్ బాయ్. నమస్తే. రెండు చేతులు పెట్టాలి ఓకేనా? ఏ ఊకే చేతులు ఊకే పట్టుకుంటున్నాం. మరి చేతులు పట్టుకోవడం కాదు, కాళ్ళు కట్టుకుంటాం. ఆగింది. సరే నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. వెల్కమ్. మరొకసారి నా ప్రోగ్రామ్ రావాలి. ఓకే ఓకే. తప్పకుండా. నమస్కారం అందరికీ. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దీంట్లో మీరు చాలా రోజులు పెండింగ్ అయినా కూడా చాలా బాగా చేస్తారు, ఎందుకంటే ఏది కూడా టచ్లో ఉంటేనే మనకు ప్రోగ్రామ్స్ బాగా వస్తుంటాయి. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీరు రాజుగారు చాలా బాగా చేస్తారు, మీ గురుగారు చాలా మీకు ట్రైనింగ్ బాగా ఇచ్చారు. ఏం చేయాలి? సో నువ్వు కూడా బాగా చెప్తున్నావు, ఎందుకంటే సో మరి అది అంత ఆప్యాయతగా చూసుకున్నప్పుడు మీ గురుగారికి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? ఫోటో తీస్తున్నా? ఫోటో తీస్తున్నారా? తీస్తున్నారు. పక్క నిలబడి. సరే ఓకే. అది సార్ థ్యాంక్స్ అండి రాజుగారు, నిజంగా ఎందుకంటే మీ టాలెంట్ అంతా మీకు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినా కూడా మీరు చాలా బాగా చేయగలిగారంటే ఇది గ్రేట్ అనమాట. అయితే వెంట్రలాక్ నేను ఇదే వెంట్రలాక్విజమ్ని మామూలుగా డిస్టెన్స్ వెంట్రలాక్విజం అంటారు, నియరెస్ట్ వెంట్రలాక్విజం అని దాన్ని ఒకసారి ఒక సందర్భంలో ఈటీవీ వాళ్ళు చేస్తున్నప్పుడు సడన్గా ఒక ఐడియా వచ్చిందండి. ఆ ఐడియాని చూసి మొట్టమొదట మా గురువిని మేడం గారు ఫోన్ చేసి, నాయన మంచి ఐడియా, నువ్వు కొత్తగా దాన్ని ప్రజెంట్ చేయడం బాగుంది అన్నారు. అదేమిటో మీకు ఇప్పుడు ఒకసారి వినిపిస్తానండి. మామూలుగా మనం ఫోన్ చేస్తాం. హలో 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 సరే
హలో చెక్కు గురు. సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఫోన్ చేసి నిన్న ఎక్కడున్నావు ఇందా? నేను ఇక్కడ మా మిత్రులు నరసింహం గారి దగ్గరికి వచ్చాను. నాకు తెలుసుకుందా? అరే అలాగే, వారితో ఒకసారి మాట్లాడతా? తొందరగా ఈ గురు. ఇస్తాను ఇస్తాను, నేను స్పీకర్ ఫోన్లో ఇస్తాను. అలాగే. హలో, ఈ నమస్తే నరసింహం గారు, బాగున్నారా? బాగున్నామా, మీరు ఎలా ఉన్నారు? ఈ బాగున్నానండి. చెప్పండి. ఏం చాలా రోజులు ఏం చేసలు ఈ మధ్యన కనపడటం లేదు. కనపడకపోవటం అంటే మీకు రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను కదా ఫోన్లో. కనగట్టం లేదు, దానికి వినగట్టం లేదు అనలేదు కదా నేను. అది మరి కనపడతానంటే మనకు దూరం పెరిగింది కదా, నాకు కూడా బిజీ అయిపోయాను. ఏం అందుకుంటకపోతే ఇలాగే ఉంటుంది సార్. వచ్చారు. సరే సరే, ఓకేనా? సరే పెట్టేసి. ఏంటి గురు అలా అంటున్నారు? ఏం అలా అంటున్నారు? అలా అంటున్నా, నువ్వు కనబట్టలేదు అన్నా కదా. అది ఈనగట్టడం లేదన్నా, ఇంక నడటం లేదన్నా, ఒకటే కదా. సరే సరే, ఓకే సరే, మళ్ళీ మాట్లాడతాను. ఈ ఒకసారి సరే. నాకు థ్యాంక్స్ ఎక్కువ. సరే చెప్తా, థ్యాంక్ యూ. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఏదైనా సరదాగా ఇట్లా ఉన్నారా అనొచ్చు. తర్వాత ఇక ఉన్నారా? హలో, ఈనగుడు ఏంటి గురు? ఇలాగా డిస్టెన్స్ దానికి వెంటలే సరదాగా ఇలాగ చేయొచ్చు అని చెప్పడానికి ఒక చాలా బాగుందండి, వెరైటీగా ఉంది ఇది. అది సార్ దీప్రస్థానం అయిపోయింది. సార్ ఎంతవరకు జాబు, ప్రైవేట్ జాబు, మళ్ళీ ఇట్లా విదేశాలు తిరగటం, ప్రోగ్రామ్స్, కళలు, అవన్నీ సో ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ శిక్షణ వేపు, మళ్ళీ కొత్త ట్రాక్ అన్నమాట. ఇదే పని నుంచి మొదలుపెట్టారు. దాంట్లో ఈ మీరు చేసేది ఎంతవరకు ఈ వ్యూవర్స్ కస్టమర్స్కి కానీ లేకపోతే ఆడియన్స్కి ఎవరికైనా సరే అది ప్రాక్టికల్గా ఎంతవరకు ఉపయోగం మీరు చేసేది, అది మనం ఎంతవరకు దాన్ని మనం సద్వినియోగపరచుకోవచ్చు? అంటే ఏది పక్కన పెట్టడం అంటే ఏం లేదు కానండి, ట్రైనింగ్ అనేటువంటిది గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. అంటే గవర్నమెంట్కి చేయబోయినా బయట చేస్తున్నాను. తర్వాత ఒక అంటే పిఎల్ఐ ట్రైనింగ్ సెంటర్ వచ్చింది కాబట్టి అక్కడ నాకు అవకాశం వచ్చింది. కళ కూడా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అయితే ఈ మల్టీనేషనల్ కంపెనీలు వచ్చిన దగ్గర నుంచి మాత్రమే నిజంగా సమయం దొరకలేదు. నిజం చెప్పాలంటే నేను దాదాపుగా 10 సంవత్సరాల పాటు మహా అయితే ఈ 10 సంవత్సరాల మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసిన 10 సంవత్సరాల్లో నాకు తెలిసి సంవత్సరానికి 5-6 కార్యక్రమాలు అంటే అంత. ఆ 5-6 కార్యక్రమాలు మాత్రం చాలా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా జరిగేవి, కానీ మిగతా వాళ్ళు పిలిస్తే వెళ్ళలేనటువంటి స్థితిలో అయిపోయిందండి. బట్ ఎందుకు అంటే నాకు వేరే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి కావలసినటువంటి జీవన నైపుణ్యాల శిక్షణ ఇవ్వడం, అలాగే మార్కెటింగ్ స్కిల్స్, తర్వాత పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, తర్వాత హ్యూమన్ రిలేషన్సు, ఆ తర్వాత టీమ్ మేనేజ్మెంటు, లీడర్షిప్ స్టైల్స్, ఇలాంటి రకరకాల కార్యక్రమాల్లో ఇస్తూ మళ్ళీ ట్రైన్ ద ట్రైనర్స్ అనే వర్క్షాప్స్ ఇవన్నీ చేయడం నిజంగా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి. నా జర్నీలో నా అదృష్టం ఏమిటంటే ఒక ట్రైనర్గా నేను చేస్తున్నటువంటివి, నేను ఆనందం అనుభవించిందంతా కూడాను. మళ్ళీ నేను పనిచేసిన నా డిపార్ట్మెంటు, నేను విఆర్ఎస్ తీసుకున్న తర్వాత 20 సంవత్సరాల్లో దాదాపుగా నన్ను ఒక ప్రతి సంవత్సరం 8 నుంచి 10 సార్లు పిలిచారండి. అంటే దాదాపుగా ఒక 160 సార్లు నన్ను మా డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్కి పిలిచి వాళ్ళ ట్రైనింగ్స్, అది మార్కెటింగ్ ఆఫ్ పిఎల్ఐ కావచ్చు, లేకపోతే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇలాగ రకరకాలుగా నేను ఇన్వాల్వ్ అవుతూనే డిపార్ట్మెంట్తో టచ్లో ఉన్నాను. అంటే మరి ఇన్కమ్ మనకి లేకపోయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది మనల్ని విధంగా చేస్తున్నారని చెప్పేసి, కాబట్టి మరి సపోర్ట్ ఏమైనా ఉంది ఇండైరెక్ట్గా ఈ ట్రైనింగ్లో వెళ్ళటం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసి మీకు ఖర్చు అవుతుంది? లేదండి, ట్రైనింగ్స్ అన్నీ కూడా కమర్షియల్ అండి, కంప్లీట్గా కమర్షియల్, నీడ్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, చాలా హై ప్రొఫైల్డ్ కార్యక్రమాలే. సో ప్రాబ్లం లేదు, మీరు ఇచ్చినా కూడా ఒక సాటిస్ఫాక్షన్, ఒక సైకలాజికల్గా మనం మంచి. నేను ఒకవేళ రిటైర్ అయ్యి ఉంటే ఎంత సంపాదించేవాడినో అది నా మొదట 10 సంవత్సరాల్లోనే సంపాదించేశాను భగవంతుడి దయ వల్ల. సో మీ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, బట్ ఐ ఆమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద గాడ్ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై వెల్ విషెస్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ కాన్ఫిడెన్స్. ఎంతోమంది స్నేహితులు నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టిన వాళ్ళు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కమర్షియల్గా పెట్టినటువంటి వాళ్ళలో నిజంగా నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ఇంక్లూడింగ్ పట్టాభిరామ్ గారు లాంటి చాలా గొప్ప మెజీషియను తన వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉండి ఆయన కూడా నా కార్యక్రమాలు ఎన్నోసార్లు ఏర్పాటు చేశారు. అలాగే మా మిత్రులు దొరరాజు గారు, ఆయన కూడా నా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దెన్ ఆలివ్ మిఠాయి అధిపతి, ఆ తర్వాత చాలామంది మిత్రులండి, పుల్లారావు చౌదరి గారని, ఇలాగా చాలామంది, తర్వాత మన డిపార్ట్మెంట్లో ఆఫీసర్సు
ఎంతోమంది కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి ఐఎమ్ ట్రైనింగ్ పార్ట్నర్ ఫర్ మెనీ ఆర్గనైజేషన్స్ లైక్ హెట్రో డ్రగ్స్ మీద మా సోమరాజ్ గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఏపీ పోలీస్ అకాడమీ, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, తర్వాత డాక్టర్ మరిచన్న డిహెచ్ఆర్డి, వీటన్నిటిలో కూడా ఓ విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్తూ, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలకి, బ్యాంకులకి, తర్వాత బ్రిటిష్ బయాలజికల్ ఇట్లా రకరకాల అన్ని మనకు, తర్వాత ఏపీ మా రాములు గారిని కూడా మర్చిపోకూడదండి, మా దగ్గర నుంచి వెళ్ళిన కల్నల్ రాములు గారు, వారు కూడా మా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ ఆర్జియా శ్రీకాంత్ గారు ఒకప్పుడు డైరెక్టర్గా ఉండేవారు, తర్వాత ఆయన కూడాను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చినప్పుడు కూడా చాలా కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు ఇచ్చారు. ఇవన్నీ కూడాను గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి అన్ని డబ్బులు వచ్చాయండి. ఎక్కడ కూడాను ప్రజాసేవ చేస్తూ ఇవి సంపాదిస్తూ జాగ్రత్తగా మనల్ని మనం నడుపుకుంటూ సంసారాన్ని తీసుకెళ్తూ ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి ఎప్పుడూ కృషి చేస్తూ మా లైఫ్ స్టైల్స్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉన్నాం. సరే, మాకైతే ఈ అన్ని విషయాలు మీరు మీ జర్నీ అంతా బాగా వివరించారు. అలాగే కళారంగంలో ఏ విధంగా మీరు వేరే ఇతర దేశాలు వెళ్ళటం కానీ ఈ ట్రైనింగ్ ఎంఎన్సీలో ట్రైనింగ్స్ ఇవ్వటం అన్నీ మీరు చాలా క్లియర్గా వివరించారు. మళ్ళీ ఎప్పుడైనా మాకు అవకాశం కుదిరితే మీరు ఇలాంటి సెమినార్ అనుకోండి, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్ అనుకోండి, ఎత్తున అవసరం అవకాశాన్ని బట్టి నేను మీకు ఒకసారి ఏదైనా ఇన్వైట్ జరిగితే మీరు ఇదే ప్రోగ్రాము మా కమ్యూనిటీలో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఒకసారి అవకాశాన్ని బట్టి మీరు రావాల్సి ఉంటే తప్పకుండా రావాల్సని చెప్పి నేను మీకు ఈ ఛానల్ ద్వారా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే అన్ని బాగా వివరించారు కాబట్టి ఈ ఛానల్ సైడ్ నుంచి మీకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్ఎల్ఎన్ ఛానల్కి ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. నరసింహం గారు నమస్కారం. సార్.